జగన్మోహన్ గారు వస్తే రాజధాని ఎందుకు మార్చేస్తారండి? ఎవరైతే భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి కావాలి రాజధాని మార్పులు, మాకు కాదు. ఏంటి పై పెంచి తగుదామా అంటూ పెద్ద పోటీలాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడటానికా? ఏంటి నువ్వు చేసిన పని? ఎవరు ఆంధ్రప్రదేశ్కి అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని, దట్ విల్ కంటిన్యూ, ఇక్కడే ఉంటుంది. దీన్నే ఒక మంచి సిటీ స్థాయికి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అన్ని వస్తువులు ఇక్కడ ఉండేలాగానే ఉంటాయి. దాన్ని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా పొందుపరుస్తాం. అంటే దానికోసమని మొత్తం మిగతా రాష్ట్రాలు ఏది, మిగతా రాష్ట్రాలు, మిగతా ఏ ప్రాంతం కూడా, ఏ జిల్లా కూడా అభివృద్ధి కాకుండా ఇక్కడే కేంద్రీకృతం చేద్దామనేది ఒకడేదైనా కొంత టైంలో పొరపాటు జరిగితే పొరపాటులు సరిదిద్దుకుంటాం. చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతి అనేది క్యాపిటల్ నుంచి మూవ్ చేస్తారని, అది చాలా తప్పది. అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోయిన విమర్శని పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతిలో ఉంటుంది. వీళ్ళని త్వరలో ఈ కరోనా తగ్గిన తర్వాత మరి విశాఖని పరిపాలన రాజధాని చేయడానికి ప్రభుత్వం కృతజ్ఞతం ఉంది. శాసనసభలోనే చెప్తాం, వీఆర్ నాట్ అగ్రీస్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా గంపగుత్తుగా మా మద్దతు ఇచ్చాం. నేను చెల్తూనే ఉన్నాను, ఎక్కడయ్యా ఈ క్యాపిటల్ అని అడిగాను మాతో వచ్చినటువంటి వారికి. నేను రాజస్థాన్ ఎడారిలో బయలుదేరినట్టు ఉంది అది. ఇది ఇతర పార్టీలను అడ్డుకుంటున్నాయని చెప్తారు. ఎందుకు అడ్డుకుంటాయండి? మీ ఒకరి కాలంలో అయ్యేటువంటి పని ఇది? ఒక 50 సంవత్సరాలు కొనసాగించాల్సినటువంటి, ఒక 10 టర్మ్లు ప్రజలనుకునేటువంటి ప్రభుత్వాలు వచ్చి పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. గొప్పగాట ఉద్యమం ఎక్కడ ఉద్యమం చెప్పమనండి. ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యమం ఉంది? 4 ప్రాంతాలకి రాజధాని, 4 ప్రాంతాలకి అన్ని విస్తరించి ఎందుకు ఉద్యమం చేస్తారు? ఇరగబడిపోతానట్టు ఉద్యమం చేస్తానట్టు రోజు వార్తలు ఇవ్వేవి మనకి. ఓటి బోకస్ అంతను ఆ 18 ఊర్లలోనే టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన అది. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పరు, కేవలం చేతల మాత్రమే చేస్తారు. అందుకనే ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్లో పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ అదేవిధంగా ఆయనకు అధికార నివాసం కానీ ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు గత 30 రోజుల నుంచి అనేక పిలుపులు ఇచ్చారు. ప్రజల నుంచి ఎక్కడ స్పందన వచ్చిందా? బంధు పెడితే బంధు జరగలేదు. రేపు చలో అసెంబ్లీకి కూడా ఏ ఒక్కరు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతులందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు చేసిన మోసాలకి మీరు ఎవరు కూడా నమ్మొద్దు. 100 రూపాయలు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలిన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ ఈరోజు చెంప పెట్టులాగా పర్మనెంట్ ఇల్లు, పర్మనెంట్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి ప్రజలకి నేను అండగా ఉంటాను. కనుక 100,000 కోట్లు 2,00,000 కోట్లు మరి వెచ్చించి రాజధాని కట్టాలి అంటే అది అయ్యే పరిస్థితి కూడా కాదు. అమరావతి గడ్డ మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ప్రారంభమైంది. గృహప్రవేశంతో మొదలై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతుంది అనేది దానికి శుభ సంకేతం. ఇవాళ వాళ్ళ ఆశల్ని ఆయన్ని కాపాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో చట్టసభలు ఉంటున్నాయి, అమరావతిలో వాళ్ళ భూముల విలువలకి పెరగడం కోసం కావలసినటువంటి మంజూర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నాడు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇదే రాజధాని, ఇదే రాజధాని. అంటే మీరు త్యాగం చేయాల రాజధాని కోసం వ్యాపారం చేశారన్నమాట. మళ్ళీ అవమానిస్తున్నారు మీరు రైతుల్ని. రైతు అవమానం కాదు ఇది, మీరే అంటున్నారు మా రేట్లు పెరగాలి, మాకు లాభం రావాలి అని ఇచ్చారని మీరే అంటున్నారు. ఇవాళ రేట్లు పడిపోయినాయని మీరే కదా అంటుంది. కళ్ళు తెరిచి చూడండి, సొంత నివాసం సొంత ఎక్కడి నుండే పాలించాలని ఏకైక దృక్పథం ఉంది. రాజధాని మారిపోద్ది, రాజధాని ఎక్కడికి వెళ్ళిపోద్ది, తీసుకెళ్లిపోతారని చెప్పి భ్రమ కల్పించే మీ అభివృద్ధిని అడ్డుకునే దానికి వాళ్ళు ఒక రాజధాని కావాలని మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రం బాగుంటే వాళ్ళకి ఎక్కడా కూడా సంతోషంగా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణను తీసుకున్నటువంటి మహోన్నత నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారో, ఆహ్వానిస్తున్నారో, అభినందనలు తెలుపుతూ ఇదే అమరావతిని కూడా కేంద్రంగా కూడా రాజధానిగా కూడా పెట్టుకొని రాష్ట్రంలో కూడా 3 ప్రాంతాలుగా ఉన్న వెనుకపోయిన రాయలసీమతో పాటు, ఉత్తరాంధ్రతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం, ఇక్కడే కూడా రాజధాని కూడా నిర్మించుకొని పచ్చని పొలాలు ఏమాత్రం కూడా ఒక కన్స్ట్రక్షన్కి, ఒక నిర్మాణాలకి ఏమాత్రం అనువైన కాని స్థలంలో ఈరోజు రాజధాని అని చెప్పేసి 33,000 ఎకరాలు సేకరించేసేసి విజయవాడలో
విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. క్యాపిటల్ సిటీ అన్నది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. కృష్ణ అండ్ గుంటూరు కమ్ అప్ విత్ ద లొకేషన్ వాట్ హ్యాస్ అట్లీస్ట్ 30,000 acres ఆఫ్ ల్యాండ్, దెన్ ఇట్ వుడ్ మేక్ సమ్ సెన్స్. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. వీ సేయింగ్ దట్ ప్లీజ్ ఎన్షోర్ దట్ ఇట్ ఇస్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టేట్. Please ensure that it is at least 30,000 acres. Please ensure that it is the water is sufficient. Bausha Andhra Rashtraniki bausha mood capital ostayem executive capital legislative capital judicial capital mood capital kuda raavalsina paristhiti kanipistha unda adhyaksha gaurindi lane mukhyamantri jagan sir ki namaskaram. ముందుగా నేను ముఖ్యంగా చెప్పేది, మనం ఆ రోజు నవరత్నాలే చెప్పాము సార్, దశరత్నం చెప్పలేదు సార్. దయచేసి ఆలోచించండి, ఒక సామాన్యుడు ఒక మెకానిక్ మీ మీద ఉన్న అభిమానంతో మీకు ఓటు వేసిన వ్యక్తిగా, మీతో పాటు ఎంతో మందితో ఓట్లు వేసిన వ్యక్తిగా అడుగుతున్నాను సార్, ఒక మెట్టు దిగండి సార్, ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మీరు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, వాళ్ళ పాపం మనకెందుకండి, వాళ్ళ ఊసూరు మనకెందుకు? ఆ రోజు మనల్ని అడగలేదు కదా, రాజధాని 3 భాగాలు చేస్తాం, తలకాయ ఎక్కడ పెడతాం, వండి ఎక్కడ ఉంచుతామని ఆ రోజు మనం అనలేదుగా సార్. అతను అసెంబ్లీలో చిన్నవాడమైన దండం పెడుతున్నాను అని ఆయన అన్నారు. 100 మెట్లు దిగారు, మీరు 1 మెట్టు దిగండి సార్. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ప్రజలకి నచ్చింది మనకెందుకు సార్? దారే పోయేది దారినున్నది ముక్కుకు రాసుకున్నట్టు ఉంది సార్. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సార్. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ముఖ్యంగా రైతుల ఉసురు మనకొద్దు, 3 రాజధానులు అంటున్నారు, ముఖ్యంగా అసలు మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సార్. ఇది చిన్నపిల్లడు అడిగినా చెప్తాడు సార్, ఒక సామాన్యుడు 10వ తరగతి చదువుకున్న వ్యక్తిని అని అడుగుతున్నా, సామాన్యుణ్ణి, ఒక సామాన్యుణ్ణి. మీరు 3 రాజధానులు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరికీ వ్యతిరేకత వచ్చింది సార్, ఇది మీకు కనబడట్లేదు? ఒకటి నేను నన్ను అందరూ మీది రాజధాని, మీది అమరావతి, మీరు కమ్మోరా అని అడుగుతున్నారు సార్, కామెంట్లు పెడుతున్నారు సార్. సార్ ఇదిగోండి, నేను ఒక మెకానిక్ని, ఒక సామాన్యుణ్ణి, అతి చిన్న సామాన్యుణ్ణి, వైఎస్ఆర్ గారి కార్యకర్తని, మీ అభిమానిని, ఒక చిన్న సామాన్యుడు, ఒక 10వ తరగతి చదువుకున్న సామాన్యుడు చెబుతున్నారు సార్. ఆలోచించండి, ఆలోచించండి, పట్టుదలకు పోవద్దు, ఒక మెట్టు దిగండి సార్. మళ్ళీ మీరు గవర్నర్ దగ్గరికి పంపించారు ఈ కాగితాన్ని, ఏంటి సార్? ప్రజలకు నచ్చింది మనకెందుకు? ప్రజలకు నచ్చింది మనకొద్దు. ప్రజలకు ఏం కావాలో మీకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ కరోనా వైరస్ భయంకరమైన కరోనా వైరస్ వచ్చింది, మనిషి మాట్లాడుకుంటే తుపరల ద్వారా వస్తుందంట, ఇంత భయంకరమైన కరోనా వైరస్ వచ్చింది. అది కూడా చూడండి, ప్రపంచం మొత్తం వచ్చింది, మన ప్రభుత్వంలోనే వచ్చింది, కానీ మనం ఇది ఈ నవరత్నాలు చేసుకొని అసలు చాలా పనులు ఉన్నాయి సార్. ముఖ్యంగా కాలం కలిసి రావట్లేదు, మీకు కాలం కలిసి రావట్లేదు, దానికి తోడు ప్రకృతి కూడా కలిసి రావట్లేదు. ఇదేదో కాగితాలు చూసుకుని సార్ చెప్పింది కాదు సార్, ఒక సామాన్యుడిగా 14 నెలల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి, ముఖ్యంగా ముఖ్యంగా సార్ మనకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మీరు ఆలోచించండి. మోహన్ రెడ్డి గారు, ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని నేను ఫలాని అది చేస్తాను అని చెబితే, ఓటు వేసిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి.